హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంతుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఈరోజు ఒక విశిష్ట వ్యక్తిని అతిథిని మీ ముందు తీసుకొచ్చాను వారితో మాట్లాడే ముందు వారి గురించి క్లుప్తంగా ఒక రెండు వాక్యాలు మీకు చెప్తాను శ్రీ గురుభ్యో నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః సంప్రదాయ సంగీత వాద్యాల్లో వీణ ఎంతో ప్రతిష్టమైనది ప్రత్యేకమైనది కూడా వీణకున్న తీగలతో సప్తస్వరాలు ఎంతో మాధుర్య భరితంగా పలికించబడతాయి ఈనాటి మన విశిష్ట అతిథి తమ అమృత భరితమైన వీణా వాద్యముతో భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో అందరి మనసుల్ని చెల్లింపు చేశారు ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత సునాద సుధానిధి నాదినిధి వీణా వాదన చతుర మహతి కళానిధి సంగీత విద్వాన్ మణిశ్రీ అయిన శ్రీ శ్యామసుందరం గారిని మనఃపూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను గురు గారు నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారా బాగున్నామండి అయితే గురు గారు అసలు మీరు మీ అపాయింట్మెంట్ మాకు దొరకడం చాలా 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 సంతోషంగా ఉంది మాకు నాకు కూడా మీతో మాట్లాడడం చాలా సరదాగా ఉందమ్మా ధన్యవాదాలండి అయితే ముందుగా పూజ్య గురువర్యులు అయ్యగారి సోమేశ్వరరావు గారు మీ పితృవర్యులు మీరు వారి వద్దనే శిష్యుడికం చేశారు సో అటువంటి మీ తల్లిదండ్రుల గురించి అలాగే మీ సంగీత ప్రయాణం గురించి ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో మాకు కొంచెం వివరించగలరా గురు గారు విజయనగర సంప్రదాయంలో ప్రసిద్ధ వైణికులు అయ్యగారు సోమేశ్వరరావు గారు ఆయన మా నాన్నగారు ఆయనకి నేను పెద్ద కొడుకుని నేనైతే మామూలుగా పెద్ద కొడుకుని నేను చెప్పుకుంటాను కానీ పెద్ద కొడుకు మా మామగారు పప్పు సోమేశ్వరరావు గారు పప్పు సోమేశ్వరరావు గారు అటు అయ్యగారు జయమ్మ గారు అంటే మా అమ్మగారు వారిద్దరికి సంగీతం చెప్పారు మొట్టమొదట చిన్నప్పుడు దానివల్ల మా ఇంట్లోకి సంగీతం వచ్చింది ఎప్పుడైనాను అమ్మకి సంగీతం వస్తేనే పిల్లలందరికీ వస్తుంది మా అమ్మ మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకున్నందువల్ల మా ఇంట్లో పిల్లలందరికీ కూడాను సంగీతం రావడం జరిగింది ఒకసారి సంగీతం ఎప్పుడైతే వచ్చిందో ప్రసిద్ధ విద్వాంసులు ఆయన తండ్రి గారుగా ఉన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి శాసన చేయించరా మరి అవును నా నాలుగో ఏటే అక్షరాభ్యాసానికి ముందే నాకు వీణ అభ్యాసం జరిగింది నేను మొట్టమొదటగా చేరి 8వ సంవత్సరం చేశాను 8వ సంవత్సరంలో కచేరి చిన్నప్పుడు ఇంట్లో సాధన అనేది ఇంటికి ఎవరు వచ్చినా సరే ఎవరు ఏది పాడుతున్నా సరే వాళ్ళతో పాటు నేను పాడాల్సిందే అలాగే నాకు ఏది ఆయన చెప్దామన్నా సరే నాకు అది ముందుగానే నేను పాడేయడం జరిగేది ఎందుకంటే ఈ సంగీతం శ్రవణంతో సంగీతం బాగా వస్తుంది చెప్పుకునే దానికన్నా వింటే సంగీతం బాగా వస్తుంది దానికి నేనే ఉదాహరణ మా నాన్నగారు ఏది ఏ రాగం చెప్దాం అనుకున్నా సరే సరిగా మద మగరి అని అనగానే ఆయన చెప్తారా అని అడిగేవాడిని అంటే ఆయన మనసులో ఉన్నది నేను కనిపెట్టేసి నా అడిగి నేర్చుకునేవాడిని ప్రతిదీ అలాగే ఇంత సాధన మొదలెట్టామంటే నాతో పాటు మా అక్కయ్య నేర్చుకునేది చాలా రోజుల తర్వాత నాతో పాటు మా చెల్లెలు కూడా నేర్చుకుంది ఇప్పుడు మరి ఇంట్లో సంగీతం ఉన్నప్పుడు మా ఓ పక్క మా అక్కయ్య ఓ పక్క మా చెల్లెలు వీళ్ళందరూ ఉంటే మరి నాకెలా ఉంటుంది వాళ్ళ ముందు నాకు ప్రదర్శన చేయాలనే ఉంటుంది కదా అందుకని సాధన బాగా చేసేవాడిని అలాగే
చిన్నప్పటి నుంచి బోధను కూడా నాకు చాలా ఇష్టం. అంటే సంగీతం అనేది ఇది అందరికీ కూడాను అయోమయం అయోమయంగా అనుకుంటారు సంగీతం అనేది. అమ్మో అది ఏదో పెద్ద విద్య అండి, వెళ్ళి నేర్చుకోవాలి అవును చెప్పి అని చాలా భయపడుతుంటారు చాలా మంది. అవును అవును అవును. కానీ సంగీతం మనకి చాలా సామాన్యంగా చాలా మనకి తేలిగ్గా మన మన చేతికి అందుతూ ఉంటుందండి ఎప్పుడు. గుడికెడితే గుళ్ళో గంట, పడికెడితే బళ్ళో గంట, ఒక రైలు పూత, నడక, ఒకటేంటి చెప్పండి ఇప్పుడు గుండె చప్పుడు, మన పాదాల తాలూకు మనం నడిచేటప్పుడు నడక చప్పుడు, ఇవన్నీ కూడా లయలే కదండి. ప్రథమ పాట సంగీతమే ఇది ఏడుపు. పుట్టగానే ఏడ్చిస్తాను చెట్టి బాబు బాగా పాడినట్టే లెక్క. అవును. అలాగే మనం వేసే ప్రతి అడుగు కూడాను లయలోనే ఉంటుంది. అందుకనే అలాగే మాట్లాడే ప్రతి మాట కూడాను లయలోనే ఉంటుంది. బాగా చెప్పారు, బాగా చెప్పారు గురుగారు. అయితే వృత్తి లయల సమ్మేళనమే సంగీతం. బాగుంది. ఓకే, అయితే గురుగారు మీరు 8 ఏళ్ల వయసు నుంచి మీరు కచేరీలు ఇవ్వడం మొదలు పెట్టాను అన్నారు కదా, అయితే మీ మొదటి కచేరీ ఏ ఊర్లో జరిగింది? అది గాత్ర కచేరీయా లేకపోతే మొదటిసారి మీరు వీణ కచేరీ ఇవ్వడం జరిగిందా? అది గాత్ర కచేరీ అండి. ఏంటంటే అంటే మాకు మా ఇంట్లో ఏం చేస్తారంటే మా నాన్నగారు వీణ అంటే డైరెక్ట్ గా వీణ చెప్పరు, ముందు పాట చెప్పి పాట వచ్చిన తర్వాతే వీణ మీద చెప్పేవారు. అంటే మనం వీణ నేర్చుకునేసరికే అది పాట పాట మీద రావాలి పాఠం. దాంతో ప్రతి అంటే ప్రతి వాద్యం మీద మేము వాయించగలిగిన ప్రతి కీర్తన కూడాను హాయిగా చక్కగా పాడేసేవాళ్ళం. అది కాకుండా ఒక పరిశ్రమ కూడా చేసేవాళ్ళం, రెండు కాలాలు పాడడం, మూడు కాలాలు పాడడం. అవును అవును అవును. అలాగే స్వరం, స్వరానికి సాహిత్యం, ఇవన్నీ చేయించినందువల్ల మా పాట కూడా బాగా అలవాటు అయ్యి ఉన్నందువల్ల మా అక్కయ్య కలిపి మా బాపట్ల ఆంజనేయ స్వామి గుళ్ళు కచేరి చేసి యాత్ర కచేరే. వాళ్ళు మాకు మెళ్ళో దండలు వేశారు 8 ఏళ్ల వయసులో. మేము 3 రోజుల పాటు ఆ దండలు మేము వదలలేదు. మరి సరదాగా ఉంటుంది కదండి చిన్నపిల్లలకి. ఇప్పుడు అవుతుంది పెద్దవాళ్ళు ఇలా దండ ఇలా వేయగానే దండ వాళ్ళకి దండకూ దండం తీయలేదండి. చాలా సంతోషంగా ఉంటుంది కదా అంత చిన్న వయసులో మనకి కచేరీ ఇవ్వడం, మనకి దండలు వేయడం అనేది. అప్పుడంతా గాత్ర కచేరీ చేసాం, అప్పుడు రాగాలప్పన స్వరకల్పన అవి చేస్తూ ఒక 7 కీర్తనలు పాడాం బాపట్ల. ఓకే, అయితే గురుగారు ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, ఈ కచేరీలు చేసేటప్పుడు మీరు కీర్తనలు కానివ్వండి లేకపోతే గీతాలు కానివ్వండి ఏవి పాడినా కూడా మూడు కాలాలు అంటే మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలంలో పాడేవాళ్ళ లేకపోతే ఒక కాలంలోనే పాడేవాళ్ళ? అమ్మా ఇప్పుడు కచేరీలు ఇచ్చినప్పుడు కృతులు కానివ్వండి కీర్తనలు లేకపోతే వర్ణాలు ఇవేవైనా పాడేటప్పుడు ఆ కచేరీ అనేది ఒక కాలంలోనే పాడేవాళ్ళ లేకపోతే అన్ని మూడు కాలాలు కూడా పాడడం జరిగేదా? ఇప్పుడు వర్ణం అయితే రెండు కాలాలు పాడడం అనేది, రెండు కాలాలు మూడు కాలాలు పాడడం అనేది ఉందమ్మా. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మోహన వర్ణం అవును, గగ్గరి సతి గగ్గరి సతి గరి సతి సద సతి గ పదరి మొదటి కాలం అయితే,
అని రెండో కాలం అవుతుంది. అంటే మనం కాలాలు పాడాలి అంటే ఇది ఫ్లో తీసుకోవాలి. ఇది మొదటి కాలం అయితే గంగరి అప్పుడు మూడో కాలం గగ్గరి ఇది ఏంటంటే మోహన వర్ణం అనేది మొదటిది చాలా మంది అందుకని నేను మోహన వర్ణం గురించి చెప్పాను. అవును ఇది మనకి మోహన వర్ణం అనేది వర్ణాలు మొదటిది వస్తుంది కదా గురు గారు. ఆ మొట్టమొదటి చెప్తారు మోహన మొట్టమొదటి. అవును మోహన రాగం చాలా బాగుంటుందండి, మంచి రాగం, చాలా బాగుంటుంది. మనకి గీతాలోని మోహన రాగంలోని గీతం ఉంది, వర్ణాల్లోని కూడా ఉంది. అయితే గురుగారు సంపాది స్వరాలతో ఉన్న రాగం మోహన. చాలా చాలా బాగుంది గురు గారు. నిజంగా మోహన రాగం తో బాగుంటుంది అంటే చాలా అసలు మీ మీనా వాద్యం. హలో చెప్పండి. అయితే గురుగారు ఆకాశవాణిలో మీరు వీణా వాయిద్యం అంటే వీణ కచేరీలు కూడా ఇచ్చారు కదా ఆకాశవాణిలో కూడా, సో వాటి గురించి మాకు కొంచెం వివరిస్తారా? అమ్మా అసలు రేడియో రేడియో దాకా రావడానికి ముందు చాలా పెద్ద ప్రస్థానం జరుగుతుంది. ఎన్నో కీర్తన నేర్చుకోవాలి. మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా బ్యాంకులో 100,000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మనకి ధైర్యం ఉంటుంది. అవును అలాగే మనం 100 కీర్తనలు నేర్చుకుంటే 1 కీర్తన వాయించడానికి ధైర్యం ఉంటుంది. అందుకని ఎక్కువ కీర్తనలు నేర్చుకోవాలి. అలాగే రాగాలపన, దొరకల్పన, తానం ఇవన్నీ కూడా ఉండాలి. నేర్చుకున్న తర్వాత అది చేసే అలవాటు కూడా ఉండాలి. కూర్చోవడం కాదండి, ఇదేంటంటే ప్రదర్శన కళ కదా. ఎలా ఉంటుందంటే మళ్ళీ మోహన్ రాగమే చూపిస్తున్నాను. సరే మాకు అందులో రాగాలు మాకు తెలుస్తుండేవి. జయ కృష్ణ ముకుందము రారి ఇది సినిమా పాట. కానీ మాకు స్వరాలు వస్తుంటే అన్ని పాడేస్తుంటాం, సంగీతం పాడేస్తుంటాం, సినిమా పాటలు పాడేస్తుంటాం, భక్తి సంగీతం పాడేస్తాం, అన్ని పాటలను పాడేస్తుంటాం. ఈ పద్యాలు అవన్నీ మా నాన్నగారు ఒక్కొక్క పద్యం ఇచ్చి ఇది ఒక్కొక్క రాగంలో పాడమని చెప్పి అనేవారు. ఆ రాగం మాకు అప్పుడు అంతకుముందు తెలియదు కూడాను, దాని ఆ ప్రకారం
పద్యం పాడేసేవాళ్ళం. అంటే ఇది దీనివల్ల ఏంటంటే సంగీత జ్ఞానం ముందు పెంచుకుని 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 కచేరీలు చేసి చేసి చేసిన తర్వాత అప్పుడు రేడియోకి వెళ్ళాలి. అందుకని అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక సరిగ్గా 10 ఐటమ్లు నేర్చుకుని రేడియోకి ఆడిషన్ గడిపోతున్నారు. అవును, అలా వెళ్ళకూడదు. మన చేతిలో ఉన్న 10 రూపాయలు ఖర్చు అయిపోతే ఇంకే ఉంటుందండి, ఏముండదు. ఏముండదు, అవును. 10 రూపాయలు ఉన్నప్పుడు అయితే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదు. 100 కేసులు నేర్చుకోకుండా అసలు రేడియోకి వెళ్ళకూడదండి. అది అలాగా మేము రేడియో ఆడిషన్ ఇలా పెట్టాము. పెట్టిన వెంటనే రేడియోలో మాకు ప్రోగ్రామ్ వచ్చేసింది. అది 1965లో రేడియో ప్రోగ్రామ్ వచ్చింది. మరి ఆ తర్వాత ఒక 10 ఏళ్లకి పిహై వచ్చేసింది. పిహై అంటే దానికి అంతకన్నా పెద్ద గ్రేడ్ అన్నమాట. ఆ తర్వాత ఇంకో 5 ఏళ్లలో ఏ క్లాస్ వచ్చేసింది. అంటే 1980 వచ్చేసరికి నాకు ఏ క్లాస్ ఉంది. అంటే ఏ క్లాస్ అంటే ఏంటంటే రాగంతరణ కాన్సర్ట్స్ అవి వాయించడం, ప్రోగ్రాంలు సౌత్ ఇండియన్ హుకప్లు, నేషనల్ ప్రోగ్రాంలు ఇవన్నీ వస్తాయి ఏ క్లాస్ లో. ఆ తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత మొన్న 2012లో టాప్ గ్రేడ్ వచ్చింది. అబ్బా, అంటే దీన్ని బట్టి ఈ వీటి అన్నిటి వెనకాతల మీ కృషి, మీ ఏంటంటారు పట్టుదల, దీక్ష, వీటన్నిటి మీద ఎంత ఉందనేది అర్థమవుతుంది మాకు. అవునండి, నిత్య సాధన చేస్తూ మనని మనం పెంచుకోవాలండి. అవును అవును అవునండి గురు గారు, నిజంగా గర్వపడితే మనకు ఎక్కడ ఎప్పుడు గర్వపడితే దాంతో స్టాప్ విద్య. అయితే గురు గారు, మద్రాస్ మ్యూజికల్ అకాడమీ అలాగే శ్రీకృష్ణ గానసభ వంటి చాలా సభలలో మీకు మీరు కచేరీలు ఇచ్చారు, చాలా సన్మానాలు సత్కారాలు కూడా మీకు జరిగాయి. అయితే ఈ అకాడమీల గురించి వాటి విశిష్టత గురించి మాకు కొంచెం వివరిస్తారా? ఇప్పుడు ఎన్ని ఎన్ని ఆలయాలు దర్శించినా ఒకసారి తిరుపతి వెళ్ళాలండి, ఒకసారి కాశీ వెళ్ళాలండి, వెళ్ళాలండి. ఎలా అయితే మనం భక్తులం అనుకుంటామో సంగీతం నేర్చుకునే ప్రతి వాళ్ళకే కూడాను ఇది డ్రీమ్ అనమాట, మ్యూజిక్ వాయించడం. చాలా మంది వినడానికి వస్తారు అక్కడికి సంగీతం వినడానికి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో విన్నట్టు ఇంకెక్కడా వినరు. చక్కటి చక్కటి శ్రోతలు ఉంటారు, విద్వాంసులు వస్తారు, చక్కటి జరుగుతుంటాయి. ప్రతి ఏటా డిసెంబర్ లో జరుగుతుంటాయి. ఆ అదే సీజన్ లో ఈ శ్రీకృష్ణ గాన సభ, ఇంకా సభ ఎన్ని సభలు ఉన్నాయో మద్రాస్ లో చాలా సభలు ఉన్నాయి, అన్ని సభలు అదే టైంలో కచేరీ జరుగుతుంటాయి. అలాంటి సమయంలో కచేరీ చేయాలని చెప్పి ప్రతి వాళ్ళకి కూడాను ఒక డ్రీమ్ అనమాట. అలాంటిది ఆ అత్యున్నతమైన మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో నాకు బెస్ట్ కాన్సర్ట్ అవార్డు వచ్చింది. అది ఏ సంవత్సరం గురు గారు? బాగా చాలా చిన్నప్పుడు వచ్చిందండి, 80 ముందే వచ్చింది. అలాగే శ్రీకృష్ణ గాన సభలో కూడాను నాకు బెస్ట్ కాన్సర్ట్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మన దేశంలో మనం పేరు తెచ్చుకోవడం సరే, తమిళ దేశం వెళ్ళి తమిళ దేశంలో మనం పేరు తెచ్చుకుంటే మనకి అది ఒక ఒక రుచికి సంబంధించింది. నేను అక్కడ తెచ్చుకున్నాను అని చెప్పి అని వాళ్ళకి అంతే కదండి. నిజమే గురు గారు, నిజమే. అలాగే ఆల్ ఇండియా రేడియోలో నేను ఇది నేషనల్ ప్రోగ్రామ్స్ దగ్గర దగ్గర ఒక 10-12 నేషనల్ ప్రోగ్రామ్స్ వాయించాను. సంగీత సమ్మేళనాలు వాయించాను, సౌత్ ఇండియన్ హుకప్లు వాయించాను, 26 నుంచి సౌత్ ఇండియన్ హుకప్ వాయించాను.
సౌత్ ఇండియన్ ఒక పట్టే మొత్తం దక్షిణ భారతం అంతా కూడాను అది బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఓకే ఓకే ఇవన్నీ కూడాను నాకు నా చిన్నతనంలో జరిగాయండి. బాగుంది, చాలా బాగుంది. ఇలా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసి 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 ఉన్నందువల్ల ఆ అనుభవంతో అలాగే ఆల్ ఇండియా రేడియోలో నేను చాలా కాంపోజిషన్స్ కూడా చేశాను నేను. తర్వాత ప్రతిష్టాకరమైన ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాయించాను. టాప్ గ్రేడ్ 2012లో. అయితే మాకు ఒక్కటి మీరు కంపోజ్ చేసింది ఏదైనా ఒక్కటి వాయించి వినిపించగలరా గురు గారు? ఇప్పుడే కంపోజ్ చేస్తాను. చెప్పండి. నాకు నాకు కళ్యాణి రాగం అంటే ఇష్టము. కళ్యాణి కమనీయ పల్లటిక చెప్పండి గురు. కళ్యాణి కమనయ్య కల్పలటిక అది ట్యూన్ చేసి మీకు వినిపించాను. చాలా చాలా బాగుంది గురు గారు. నిజంగా నేను కళ్యాణి రాగం అంటే ఇష్టము అనడానికి ఈ మూడు పదాలు మీరు ఉపయోగించి చక్కగా ఇప్పటికిప్పుడుగా మీరు వాయించి పాడి మాకు వినిపించారు. కళ్యాణ రాగంలో చాలా మంచి మంచి కీర్తనలు ఉన్నాయి. అని వాసుదేవయని ఇది త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్త విజయంలో ఇది కృతి. ఇది నితి ఇప్పుడు శ్రీరాగంలో ఒక వాయిస్తాను. తప్పకుండా. Thank you.
ఇది శ్రీరాగంలో బా ఎంత బాగుంది గురుగారు, అసలు మాటలు రావట్లేదు. కానీ మీ గురించి మాకు ఇంకా 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 తెలుసుకోవాలని ఉంది. బోల్డ్ అన్ని క్వశ్చన్లు ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. మీరు ఇంకా వాయిస్తుంటే ఇంకా వింటూ ఉండిపోవాలని ఉంది. క్వశ్చన్ అడగడం మర్చిపోతామేమో అనిపిస్తుంది. అయితే గురుగారు, వీణ వాద్య విద్య విశారద సునాద సుధానిధి సంగీత విద్వన్మణి వీణ వాదన చతుర మరియు న్యూజెర్సీలో మీకు మహతి కళానిధి వంటి ఎన్నో అపూర్వమైన బిరుదులు మిమ్మల్ని వరించాయి. కొంచెం వీటి గురించి మాకు కొన్ని విషయాలు విశేషాలు తెలియచేస్తారా? న్యూజెర్సీలో తీసుకుంది మహతి కళానిధి, అది కందాళం ఫౌండేషన్ వారు వారు నాకు మావిడికి కలిపి ఇచ్చారు. అలాగే శ్యామశాస్త్రి సంగీత రత్న కంచి పీఠంలో అక్కడ కంచి అమ్మవారి ముందు ఇచ్చారు. అలాగే మైసూర్ దత్తపీఠంలో నాదనిధి, ఆ నాదనిధి అంటే అది అది నాకు డ్రీమ్. అది అంటే పెద్ద పెద్ద విద్వాంసులందరూ నాదనిధి అయ్యారు. నేను ఎప్పుడవుతానో నాదనిధిని అనుకున్నా. అది వచ్చింది, వెంటనే అయిపోయానండి. అదృష్ట నిజంగా సరస్వతి తల్లి నిజంగా కటాక్షం ఎంత ఉంది అనేది ఇక్కడే మాకు అర్థమైపోతుంది. సరే, జాతీయ స్థాయిలో అది సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది అన్నిటికన్నా అది ఇంకా అంతకన్నా పెద్దది నా దృష్టిలో ఇంకా లేదు. ఇంకేముంటుంది గురుగారు? అది భారత రాష్ట్రపతి చేతుల మీద. అకాడమీ అవార్డు అనేది దేశం మొత్తం మీద ఒకళ్ళకే ఇస్తారు. అది మన విజయనగరం వీణాకి రావడం అనేది నా అదృష్టం. నిజంగా చాలా 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 బాగుంది, అదృష్టం నిజంగా. అసలు మీరు మీకు వచ్చిన ఈ బిరుదుల గురించి మీరు చెప్తుంటే విని ఉండడం తప్ప ఇంకొక క్వశ్చన్ అడగాల, ఇంకేమి అడగాలి, ఇంకేం మాట్లాడాలి కూడా మేము పూర్తిగా మంత్రముగ్ధులం అయిపోయాం అందులో మునిగి పూర్తిగా. ఇప్పుడు ఇందులోనండి చెప్పండి, ఇన్ని బిరుదులు ఇన్ని సన్మానాలు ఇవన్నీ జరిగి ఇవన్నీ ఒక ఎత్తు ఏమండి, ఫలానా ఈ సంవత్సరంలో మీరు దర్బార్ రాగం మాయించారు, ఆ సంవత్సరం యాగడ రాగం మాయించారు, మీ దగ్గర సునాద వినోదని విన్నాం, ఇలాగా శ్రోతలు చెప్తూ ఉంటారు చూడండి, నాకు ఇవి అవార్డ్స్ కన్నా అవే ఎక్కువ ఇష్టం అండి. అంటే దాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత మనపూర్వకంగా మీ కచేరీలు వింటున్నారు, మీరు ఏ రాగం పాడారు అనేది వాళ్ళు అంత గుర్తుంచుకుంటున్నారు అంటే మీరు అక్కడే వాళ్ళ మనసుని గెలుచుకున్నారని అర్థం అయిపోతుంది కదా. అవునండి, అవును, శ్రోతలే లేనిదే మనకి బిరుదులు సన్మానాలు ఎన్ని వచ్చినా కూడా కష్టం కదా. ఇప్పుడు బహుదార్ రాగం చూపిస్తాను. తప్పకుండా. బ్రో భారమా స్మరవారం వారం. అవును 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 అవును, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఇది బహుదారి. అలాగే మీరు క్వశ్చన్ వేయండి. అయితే గురుగారు, ఎన్ని సార్లు అమెరికాలో కచేరీలు చేశారు? మీ శిక్షణలో ఎంతో మంది శిష్యులు విద్వాంసులుగా తీర్చిదిద్దారు. 55 ఏళ్ళు ఆల్ ఇండియా రేడియో బ్రాడ్కాస్ట్ సర్వీస్, అలాగే 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ లో సర్వీస్ చేశారు, 20 ఏళ్ళు ప్రిన్సిపల్ గా చేసి 2005లో రిటైర్ అయ్యారు.
అందులో 35 సంవత్సరాలు నేను ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో విజయవాడ, ముఖ్యంగా విజయవాడ కళాశాలలో, ఇప్పుడు ఘటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో నేను 12 సంవత్సరాలు లెక్చరర్. ఆ తర్వాత 20-22 సంవత్సరాలు నేను అక్కడ ప్రిన్సిపల్ గా కూడా చేశాను. అది అప్పుడు నా దగ్గర ఎంతో మంది విద్యార్థులు తయారయ్యారు. తర్వాత కాలేజీ స్ట్రెంత్ కూడా చాలా బాగుండేది, దగ్గర దగ్గర 3000 మంది విద్యార్థులు సంగీతానికి వచ్చేవారు. గాత్రం, వీణ, వైలను, మృదంగము, భరతనాట్యం, హిందుస్థానీ మ్యూజిక్, అలాగే డాన్స్, వీటన్నిటిలో కూడాను విద్యార్థులు ఎంతో మంది బాగా తయారయ్యేవారు. ఆ విద్యార్థుల్ని నేను చాలా కొన్ని చాలా ఈ రేడియో ప్రోగ్రామ్స్ కి వాటికి తీసుకెళ్ళడం, అలాగే సంగీతం కచేరీలు అవి చేయించడం వాళ్ళ చేత, అలాగే రూరల్ ఏరియాస్ లో వాళ్ళ చేత ఈ భక్తి సంగీతం అవన్నీ పాడించడం, ఇవన్నీ కూడా నా అదృష్టం కింద భావిస్తున్నానండి. మంచి చాలా మంచి జ్ఞాపకాలు నాకు, చాలా మంచి జ్ఞాపకాలు. అయితే గురుగారు, ఇంత అత్యద్భుతమైన మీ సుదీర్ఘ సంగీత ప్రయాణంలో మీ సహధర్మచారిణి గారు, అయ్యగారి జయలక్ష్మి గారు మీకు ఎంతో సహకరించారు, అలాగే మీ పిల్లలు కూడాను. సో జయలక్ష్మి గారితో మీతో పాటుగా కచేరీలకి చాలా కచేరీలో పాల్గొన్నారు, కొంచెం మాకు వారి గురించి కూడా వివరిస్తారా? అలాగేనండి, నేను మొట్టమొదటి మన ఇంటర్వ్యూలోనే మా అమ్మగారు అయ్యగారి జయకుమార్ గారు వారితో పాటు వారి తమ్ముడు సోమేశ్వరరావు ఆయన వైణిక శిరోమణి పప్పు సోమేశ్వరరావు గారు అయ్యారు. తర్వాత మా అమ్మగారితో పాటు ఆయన కూడా నేర్చుకున్నారు. ఆయన మా మేనమామ, ఆయన నాకు ఆదర్శం. నేను ఇంత పెద్దవాడిని అవడానికి కారణం మా మేనమామ అక్కడ కూర్చుని ఆయన కూర్చుని వాయిస్తుంటే, ఆయన 6 అడుగుల మనిషి, చక్కటి మంచి ధోతి కండువా పద్ధతిగా ఉండేవారు. వీణ వాయిస్తుంటే ఆయన నాకు ఆదర్శం. అంటే మా నాన్నగారు, మా నాన్నగారు ఏంటంటే నేను వాయించిన సేపు కూడా ఆయన అస్సలు పొగడరు. ఒకటి తండ్రి, ఇంకోటి గురువు, అవును పొగడకూడదు. అవును, మరి ఫీడ్బ్యాక్ లేకపోతే ఎవరు పెరగరు కదండి. అవును, కరెక్ట్. అవును, ఇలాగ మేనమామ మా వీళ్ళు పొగుడుతుండేవారు, వాయించో అది వాయించో, బాగుంది అది బాగుంది ఇది బాగుంది. అలాగే మా మేనమామతో కూర్చుని నేను కొన్ని వాయించడం కూడా జరిగింది. మా మేనమామ ఆయన ఆయన కూడా ఇక్కడ హైదరాబాద్ మ్యూజిక్ కాలేజీలో ఆయన వీణ లెక్చరర్ చేసి రిటైర్ అయ్యారు. పప్పు సోమేశ్వరరావు గారు ఆయన పేరు. చక్కటి సంప్రదాయం లో మంచి వైణికులు, వారి అమ్మాయే జయలక్ష్మి. వర్ణాల దాకా నేర్చుకుంది, మరి 16 ఏటే నేను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకని అక్కడి నుంచి ఈ బాధ్యత, సంసార బాధ్యతతో సంగీత బాధ్యత కూడా నాదే. అయితే వర్ణాల దగ్గర నుంచి మేడం గారికి మీరే మిగిలినంత నేర్పించారని? నేనే గురువుని. ఇది చాలా, అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను వీణ వాయిస్తే తను తాళమే, నేను ఏదైనా కచేరీకి వెళితే నాకు వీణ పట్టుకుంటుంది, ఏదైనా బాగా వాయిస్తే ఓ ఇది చాలా బాగుంది చాలా బాగా వాయించారు అని చెప్పి వాయిస్తాను. అంతే కాదండి, చక్కగా వీణ వాయిస్తుంటా. అసలు ఆమెకి మీరే గురుగారు అయ్యి అండ్ మీరు అంత చక్కగా చెప్పినప్పుడు ఇంకేం అక్కర్లేదు. అండ్ ఇది చాలా ఏంటంటారు అది యూనిక్, ఇలాంటిది కాంబినేషన్ ఎక్కడ ఉండదు. ఒక భర్త భార్యకి భర్త నేర్పించడం అనేది ఎక్కడ జరగలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు. అంటే ఇది మా నాన్నగారు మా అమ్మగారికి విద్య ఎందుకు చెప్పారు అంటే ఇంట్లో పిల్లలందరికీ రావాలని. అవును అవును అవును. అలాగే నేను మావిడికి విద్య ఎందుకు చెప్పానంటే తను స్వతహాగా చక్కటి కచేరీలు చేస్తుంది, ఇప్పుడు బీహై ఆర్టిస్ట్ రేడియోలో వాయిస్తూ ఉంటుంది, మరి నాతో పాటు నేషనల్ ప్రోగ్రామ్ కూడాను తను వాయించింది.
నాతో పాటు అన్ని అమెరికాలోను అక్కడ అక్కడ అన్ని అన్ని చోట్ల కూడా వాయించింది, నాతో పాటు సన్మానాలు కూడా పొందింది. చాలా చాలా అదృష్టం. అలాగే మా పిల్లలు కూడా ఈ సంగీతం వచ్చింది. విద్య చెప్తే పిల్లలకి వస్తుంది తప్పకుండా. నిజం అది, నూటికి నూరు పాలు నిజం జరుగుతారు. మా అబ్బాయి అబ్బాయి డెట్రాయిట్ లో ఉంటాడు, విజయాదిత్య. అద్భుతంగా వీణ వాయిస్తాడు, వీణతో పాటు కీబోర్డ్ కూడా వాయిస్తాడు, మంచి కంపోజిషన్స్ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ వచ్చింది తేజస్, వాడు చక్కగా మంచి కంపోజిషన్స్ చేస్తాడు, చక్కటి కీబోర్డ్ వాయిస్తాడు. అలాగే మా అమ్మాయి పిల్లలు, మా అమ్మాయి చక్కగా వాయిస్తుంది, కచేరీలు చేస్తోంది. కళ్యాణి జోషిలా అని చెప్పి న్యూజెర్సీలో కచేరీలు అవి చేస్తూ ఉంటుంది. అలాగే పిల్లల్ని బాగా తయారు చేసుకుంది మా మనవరాలు, మనవరాలు సరియా, వాళ్ళిద్దరు కూడాను. అలాగే మా మా స్త్రీయా అయితే డాన్స్ కూడా చేస్తుంది. ఇలాగ వీళ్ళే కాకుండా దూజర్సిలో ఎంతో మందికి విద్యాదానం, చక్కటి వీణా వాయిద్యం చెప్పి మంచి పేరు తెచ్చుకుంది కళ్యాణి జోసులా. అబ్బా చాలా చాలా బాగుంది. అంటే చూడండి ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నన్ను నన్ను మంచి గురువుగా ఎవరన్నా పొగిడితే అది ఇంతే, ఒక రూపాయి అనుకోండి అది. కానీ మా ఆవిడ మంచి గురువు అని చెప్పి నన్ను పొగిడితే నాకు 10 రూపాయలు అది. అలాగే మా అమ్మాయి మంచి గురువు అని చెప్పి పొగిడితే నాకు 100 రూపాయలు. అంటే అలాగ పెరుగుతోంది నాకు. అంతే అంతే, ఎప్పుడైనా పిల్లల్ని పొగిడినా పిల్లలకి మంచి పేరు వచ్చినా తల్లిదండ్రులకే కదా గర్వంగా ఉంటుంది. అంతే కదండి, అంతే కదా. అందులో సంగీతం మామూలుగా వచ్చేది కాదండి. అవును అవును, అప్పచెప్పేసేది కాదు, అది భావంతో వాయించాలి, భావంతో పాడాలి. అయితే గురుగారు మీకు ఇంకొక ప్రశ్న. మనకి ముత్తుస్వామి దీక్షితుల వారు, తర్వాత త్యాగరాజ స్వామి వారు, అన్నమయ్య రామదాస్ గారు, తర్వాత పురంధరదాస్ గారు వంటి ఎంతో మంది వాగ్గేయకారులు, గురుపుంగవులు రచించిన కీర్తనలు, కృతులు, పంచరత్నాలు వంటివి మీరు వేరే రాగాల్లో ఎప్పుడైనా చేసి పాడటం జరిగిందా? అలా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా రాగాల్లోని రచించి ఉంటారు కదా, కృతులకు చేసి ఉంటారు కదా, అవి మనం వేరే రాగంలోకి మార్చి పాడచ్చా? అలాంటి సాహసాలు ఎప్పుడూ చేయకూడదమ్మా. ఏం చేసినా సరే వాళ్ళ కీర్తనలు మనం సంప్రదాయంగా పాడగలిగితే చాలు, అలాగ మనం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే మనకి కావలసినంత ఆస్తి సంగీత త్రిమూర్తులు, జాగరాజ స్వామి, శ్యామశాస్త్రి, దీక్షితుల వారు ఆ ముగ్గురు చెప్పారు. మనం ఏంటంటే ఆ చెట్టు పేరు చెప్పి మన కాయలు అమ్ముకుంటున్నాం అంతేగాని, వాళ్ళు కాయలు అమ్ముకోలేదమ్మా, సంగీతాలు అమ్ముకోలేదు వాళ్ళు. సంగీత కర్తలు వారు, వారిని మనం తలుచుకుంటే అనగానే మీ అది ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి. ఎవరైనా అలా చేయగలరమ్మా? ఎవరు చేయగలరు గురుగారు? అది పాడగలిగితే చాలు. అలాగే త్యాగరాజస్వామి ఆయన ఏది ఇవాళ దర్బార్ రాగంలో ఇది చేద్దాం, సారంగ రాగంలో ఇది చేద్దాం, కళ్యాణ రాగంలో ఇది చేద్దాం అని చెప్పి అని అనుకుని ఆయన చెప్పలేదు. రాముడు ఎదురుగా కూర్చుని ఆసుగా ఆయన ఏం చెప్తే అది కీర్తన అయింది. ఆయన మనసు నుంచి వచ్చిన ఆవేశం అది. అలాగే ఎవరు చేయలేరు. శ్యామశాస్త్రుల వారు అయితే అమ్మవారి దగ్గర చేసే పూజ అంతాను సంగీత పూజే. ఆ భైరవి స్వరజితి, కామాక్షి స్వరజితి ఉంది అంటే అలాంటి స్వరజితి ఎవరు చేయలేదు. అందుకనే ఏంటంటే మన భాష
ఏంటంటే ఆ గురుగారు మనకి ఒక ఆత్మీయులు వచ్చారు వాళ్ళతో మాట్లాడదామా అలాగే నమస్తే పద్మక మీరు మాట్లాడండి గురుగారితో యా హాయ్ అమ్మ సోజ నమస్తే అండి శ్యామసుందర్ గారు నమస్కారం అండి చెప్పండి యా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చానండి మీ మీ లాంటి మహాన్ భావులు ఇలా రేడియోలోకి వచ్చి మా అందరితో మాట్లాడుతూ మీ ఆనందాన్ని పంచుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి సో మీ రాక మాకెంతో ఆనందంగా ఉందండి నేను పిట్స్బర్గ్ నుంచి కాల్ చేస్తున్నానండి ఓ పిట్స్బర్గ్ అవునండి చెప్పండమ్మా యా వింటున్నానండి మీ రాక కోసం ఎప్పుడునో ఎదురు చూస్తున్నాము అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి మీకు మీరు నిజంగా సరస్వతి పుత్రులు మీకు ఆ భగవంతుడి అనుగ్రహం ఉంది ఇలా మీ మాటలు వింటూ ఉంటే మాకు కూడా అనుగ్రహం కలుగుతుందని భావిస్తున్నాను నా పాదాభి వందనాలు గురువు గారు మీ శ్యామసుందర్ గారు మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలండి మీ ఆశీర్వాదం కోసం నేను ఫోన్ చేశానండి నేను వింటుంటానండి ప్రోగ్రాము చాలా ధన్యవాదాలు సౌజన్య నా కాల్ తీసుకొని నాకు మంచి అవకాశం కలిగించినందుకు వారిని తీసుకొచ్చినందుకు కూడా నమస్కారం గురు గారు చెప్పండి మీరు చెప్తున్నారు మధ్యలో మనకి డిస్కనెక్ట్ అయింది అయితే మనం వేరే రాగాల్లోకి కీర్తనలు మార్చడం అనేది అసలు ప్రయత్నం ఆలోచనే తప్పు అంటారు కదా అక్కర్లేదు మనకి చేయాలని ఉంది అనుకుంటే ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితుల వారి అది పూరి కళ్యాణ్లో ఉంది అది ఆ మీనాక్షి లాగా మనం చేయక్కర్లేదు పూరి కళ్యాణ్లో స్వరచిత్రం మనం చేద్దాము అనుకుంటే హలో దత్తరిదసి అలాగా చిన్న చిన్న స్వరవచనలు ఏదైనా చేసి విద్యార్థుల చేత వాయింపించామనుకోండి ఆ పూరి కళ్యాణ్ రాగం వాళ్ళకి ముత్తుస్వామి దీక్షితుల వారి కృతితోటి ఎందుకు సమానం అవుతుంది అవదు 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 అది అది వాటితో సమానం అంటే కష్టం భగవంతుని పూజ చేయడమేనండి భగవంతుల్లాగా మనం ఉండలేమండి ఉండలేం భగవంతుడిని కనీసం అయితే గురుగారు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడిగే ముందు మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు వాళ్ళని ఒక్కసారి పలకరిద్దామా నమస్తే ఎవరండి మొబైల్ ఆత్మీయులు నమస్తే అమ్మా వై వెంకట్రెడ్డి లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నా వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి గురువు గారితో శ్యామసుందర్ గురువు గారు నమస్కారం అండి నమస్కారం అండి నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరి మీ పేరు గాని మీ శ్రీమతి గారి పేరు గాని ఈ రోజు రాత్రి 9:30 అయ్యగారు శ్యామసుందర్ గారి వీణా వాయిద్యం అంటారు ఇలా అలా విన్నాము చాలా సార్లు మీ వీణా వాయిద్యం కూడా మాకు పెద్దగా సంగీత పరిజ్ఞానం లేకపోయినా వినే ప్రయత్నం చేశాము కానీ నాకు ఒకటి అర్థమైంది మీ వాయిస్ మీరు చాలా పెద్ద వయసు వారని మీరు మాట్లాడుతుంటే తెలిసింది కానీ మీ కంఠస్వరం వింటూ ఉంటే మీరు ఇంకా యంగ్ గానే ఉన్నట్టుగా నాకు తోస్తుంది మరి ఇది సంగీతం మీకు ఇచ్చినటువంటి బలం అనుకుంటాను సమాధానం చెప్పనమంటారా ఆగండి ఆగండి అయితే నాకు మీరు వీణ పైన ఒక కీర్తన వినిపించాలండి అది ఏమిటి అంటే
ఈ కీర్తన నాకు మీరు ఖచ్చితంగా వీణ పైన వినిపించాలని కోరుకుంటున్నానండి. అలాగే అలాగే బహుశా ట్రై చేస్తాను, నేను చెప్పగలనో లేదో. ఏమండి అదేనా? అవునండి, బంటు రీతి కొలువియ్య రామ అనేటటువంటి కీర్తన అండి. సో బాగుందండి. సో మొత్తం మీద మీతో ఇలా మాట్లాడగలగటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి. మేమేదో జనరల్ గా ఏంటంటే ఈ సినిమా ట్యూన్స్ అవి ఇలా విజిల్ తో కొద్దిగా ఏదో చేస్తుంటానండి. సో అందుకని నేను కీర్తన అలా అడగటం జరిగిందండి. ఏమన్నా అందులో దోషాలుంటే మరి మన్నించాలని కోరుకుంటున్నానండి. అయితే గురుగారు మీరు మీకేమని చెప్పగలం గురుగారు? మేము మాట్లాడిన మాటల నుంచి కూడా మీరు ఒక కీర్తన్ని వాయించి వినిపించగలరు. అయితే గురుగారు ఇక్కడ ఒక ప్రశ్న, మనోధర్మం అంటే ఏంటి? మనోధర్మం అంటే ఇప్పుడు సంగీతం రెండు రకాలండి, కల్పిత సంగీతం, మనో. ఈ కల్పిత సంగీతం అంటే మనకి వాగ్గేయకారులు మనకి ఇచ్చిన అద్భుతమైన కృతులన్నీ కూడాను దానికి ముందే దానికి చిట్టలు అవన్నీ ఏర్పరచున్నాయి. మనోధర్మ సంగీతం అంటే ఏంటంటే రాగాలాపన, తానం, త్వరకల్పన, నేరవు. టూకీగా చెప్తాను. తప్పకుండా. రాగాలాపనకి ఏంటంటే షేప్ ఉండదు, అది గ్లాస్ లో పోసే రసం. బత్తాయి తీసి రసం పోసేస్తే అది ఏ షేప్ లో ఉందంటే గ్లాసు షేప్ లో ఉంది. గ్లాసు కాదు చెంచాలు వేస్తే చెంచా షేప్ లో ఉంది. ఆ రాగం మనం ఎంతైనా పెంచుకోవచ్చు, పంచుకోవచ్చు. రాగంలో ఉండేది ఏంటంటే ఆ రాగానికి సంబంధించిన స్వరాలు ఉంటాయి. ఇప్పుడు ముఖారి రాగం అనుకోండి, రిథమిక్ రాగం ఏదైతే ఉందో అది తానం. ఓకే. అంటే అదే రాగాన్ని ఆ రసాన్ని వేరే మూసలో పోసాను. పోస్తే అదే ముఖారి రాగం తానలా. ఇప్పుడు కృతి ఎంత నేనే వర్ణించను. ఇది కృతి.
కన్నులారా సేవింటి అమ్మని ఫలములు నొసంగి అనేది ఒక ఒక వాక్యం చరణంలో వస్తుంది. అది ప్రిస్క్రైబ్డ్ ఒక్కటే ఉంటుంది. అక్కడ మనం ఎక్కువ చేయొచ్చు ఎన్ని రకాలైన. Tamani phalamunaru kahi papa. ఇది తాళంలో ఉంటుంది. చాలా చాలా బాగుంది గురుగారు. అయితే గురుగారు రాగానికి ఒక భావం అయితే తాళం దగ్గరకు వచ్చేసరికి రిథం ఉంటే నెరవు వచ్చేసరికి అది తాళంలో పడుతుంది. ఆ తర్వాత స్వరకల్పంలో ఇవేవి ఉండదు. ఇలాగా ఇది స్వరకల్పన. సొంతగా తయారు చేసి అప్పటికప్పుడు చూపించాలి ప్రేక్షకులకి. ఓకే అయితే గురుగారు ఒక్క మనకి సమయం కూడా అయిపోవచ్చింది. మీకు త్వరగా ఇంకొక రెండు ప్రశ్నలు ఉన్నాయి అడిగేస్తాను మీకు. స్వరగానం అంటే ఏంటి, అలాగే కొన్ని రాగాలు వాటి మూర్ఛనల గురించి మాకు కొంచెం వివరించగలరా? అలాగే ఇప్పుడు స్వరజ్ఞానం అంటే ఇప్పుడు మామూలుగా బయట మనం వెండర్స్ ఉంటారు పేపర్ అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం. అందులోకి మనం ఏం తీసుకోవాలంటే అలాగా అంటే మనకి స్వరం వినిపించాలి. వందే మాతరం అంటే సారి మప మప తెలియాలి. అది తెలియకుండా వాయిస్తే బాగుండదు. అంటే ప్రతి అంటే మనకి అలా నిత్యంలో సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. ఇది స్వరజ్ఞానం కనుక ఉంటే మ్యూజికల్ లాంగ్వేజ్ అన్నమాట స్వరం అనేది. ఆ సంగీతం తక్కిన వాళ్ళందరికీ ఒక పాట ఇలాగా వింటారు కానీ నాబోటి సంగీతజ్ఞుడు ఎక్కడ కోడి అరిచినా సరే కుక్కరోకో దగ్గరిదని. అవును అవును నిజం, అది మాత్రం నిజం గురుగా. అంటే ప్రతి అణు అణున ప్రతి మాటలో ప్రతి పాటలో ప్రతి కేకలో ఎందులో అయినా సరే అందులో ఒక స్వరం ఒక శృతి ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు కంపోజిషన్ చెయ్యగలరు. కంపోజిషన్ ఏదైనా చేయాలంటే ఏదైనా ఫలానా చోట ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ వర్షం కాదు చల్లటి గాలి వేస్తుంది, ఇక్కడ కోయిల అరుస్తుంది, ఇక్కడ ఏం చేయాలి, అంటే దానికి తగినట్టుగా ఆ ఐడియా స్వరజ్ఞానం ఉండాలి. ఎవరైతే మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ స్వరజ్ఞానం, అందువల్లే వాళ్ళు మ్యూజిక్ కంపోజర్స్ అవుతున్నారు. ఓకే ఓకే
బాలపురుడు ఆయన మనసులో అనాన్న అనిపించింది. దాని వెంటనే స్వరం రాసేసుకున్నారు అనేసారు. అది ఎంతో పాపులర్ అయిపోయింది. అంటే స్వరజ్ఞానం ఉంటే ముందు తరం అనేది ఈ సంగీతం ముందుకు వెళ్తుంది. స్వరజ్ఞానం లేకపోతే పుస్తకాలు చెదలు పట్టిపోతాయి. అంటే పుస్తకాల్లో ఉన్న సంగీతం అది విద్వాంసుడు నేర్చుకుని శిష్యుల చేత సాధన చేస్తే ముందుకు నడుస్తుంది. కానీ నా దగ్గర ఇంత లైబ్రరీ ఉంది, ఇంత గ్రంథం ఉంది అంటే అవన్నీ చేస్తాయండి. అవును అవును, కరెక్ట్. అందుకని స్వరజ్ఞానం ఎంచుకోవాలి అందరూ. ఓకే, అయితే గురుగారు మాకు ఒక ఒక రెండు రాగాలు వాటి మూర్చల గురించి వివరించేస్తారా? ఈ వందే మాత్రం దేశీ రాగం. ఓకే, ఇది కాపీ రాగం. బా బాగుంది గురుగారు. అసలు కాపీ రాగం అన్నమాట. అంటే మాటలు పాటలు వినపడేటప్పుడు ఏ పాట విన్నా సరే ఆ పాట రసాలు చెందుతూ రసాలు మాకు అలా వస్తూనే ఉంటాయి. నిజంగా ఈ రోజు మేమందరం తెలుగు అనర రేడియో శ్రోతలందరూ ఏం పుణ్యం చేసుకున్నామో, కానీ ఇంత మహద్భాగ్యం మాకు దక్కింది. చాలా సంతోషం ఉంది గురుగారు. నాకు కూడాను మీ అందరితోటి మాట్లాడే చక్కటి అవకాశం నాకు కలిగినందుకు నేను కూడా నేనే అదృష్టవంతుడిని మీకన్నా. అయ్యో అయ్యో అయ్యో. అయితే ముందు మన ఇది షో ఎండ్ చేసే ముందు చిన్న మాటలు. ఆకాశవాణి అవార్డ్స్ ఫర్ ఇన్నోవేటివ్ ఫీచర్ నాద బంధం 1983, వీణా వాద విద్యా విశారద అవార్డు 2005 లోని, సంగీత విద్వన్మణి 2005 లో, అలాగే సువర్ణ ఘంటా కవచం కూడా మిమ్మల్ని వరించింది. సువర్ణ ఘంటా కంకణం అండి. ఘంటా కంకణం, అవును అవును. మాతి కళానిధి న్యూజెర్సీలో, తర్వాత సునాద వీణా విద్యా విద్వన్మణి, అలాగే వీణా వాదన చతుర, శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాని విద్వాన్ 2011, సునాద సుధానిధి 2011, శ్యామశాస్త్రి సంగీత రత్న కంచిపీఠం 2015, అలాగే రీసెంట్ గా విజయ విపంచి 2020 లో మీకు వరించింది. నిజంగా ఇన్ని బిరుదులుగా ఇన్ని బిరుదులు మిమ్మల్ని వరించిన మీతోని గంట కాదు కదా, 2 గంటలు చేసినా కూడా మాకు సమయం సరిపోదు. అది నిజంగా ఎంత బాగుంది గురుగారు. అసలు మీతో ఈ గంట ప్రయాణము, గంట సేపు నేను చేసే ప్రయాణం చాలా అపూర్వంగా ఉంది. మనపూర్వకంగా మీకు సాష్టాంగ నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. మళ్ళీ వీలుంటే ఇంకొకసారి మీతో ఇంకో గంట 2 గంటల షో మళ్ళీ చేద్దామని ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో వినార్కండ ఆత్మీయులు, చక్కగా మనకి గురుగారు ఇచ్చేసి ఇంత మంచి సంగీత కచేరీ మనకి ఇచ్చినందుకు వాటికి వారికి శతకోటి పాదబంధాలు తెలియచేస్తూ, మరి మీ ముందుకు ఇంకొక మంచి ఇంటర్వ్యూతో వస్తానని తెలియచేస్తూ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. విని వినిపించే ప్రవాసానికి ఉండేటప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సైనింగ్ ఆఫ్. యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ. బాయ్.